ఆరోగ్యం కోసమని మీ పిల్లలకు ప్యాకెట్ పాలు తాగిస్తున్నారా కాల్షియం కోసమని మీ తల్లిదండ్రులకు ఆ చిక్కటి పాలనే వాడుతున్నారా ఇక గడ్డ పెరుగు కదా అని ఎంచక్క లోటలేసుకుంటూ మరి తింటున్నారా అయితే మీరు ఖచ్చితంగా డేంజర్ జోన్ లో అవును వినడానికి చూడడానికి ఇది కొంచెం చేదుగానే అనిపించినా మీరు నూతికి నూరు శాతం జీర్ణించుకోవాల్సిన వార్తే ఇది దుష్ప్రచారం కాదు సాక్షాత్తు అధికారుల దాడులోనే వెలుగు చూసిన ఘోరం పాలు పెరుగు కోసం నిషేధిత రసాయనాలు వాడుతూ యథేచ్ఛగా తమ దందా సాగిస్తున్న పాపాల భైరవుల బాగోతాలపై న్యూస్ ఎక్స్క్లూజివ్ మీరు ప్యాకెట్ పాలు పెరుగు పెరుగు వాడుతున్నారా తయారీలో ఏం మిక్స్ చేస్తున్నారో మీకు తెలుసా నిషేధిత రసాయనాలతో మీరు తాగేది తినేది విషం అంటే నమ్మగలరా రంగు రుచి చిక్కదనం చూసి మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి పాలు పెరుగు తయారీలో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే డైరీ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా అసలు పాలు పెరుగు తయారీలో ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ఏం చెబుతోంది చూసేందుకు తెల్లగా నిగనిగలాడుతుంటాయి రంగు చిక్కదనం చూస్తే పచ్చి పాలనే గుటుక్కున తాగేయాలనిపిస్తుంది ఏదైతేనేం నాలుకకు రుచి తట్టింది కదా అని ఏమి ఆలోచించం కానీ పాల తయారీ విధానం తెలుసుకుంటే మాత్రం చిచ్చి మనం ఇన్నాళ్ళు తాగింది ఈ పాల అని విత్తరపోతాం ఇక పెరుగు విషయానికొస్తే వస్తే గడ్డలు కట్టిన పెరుగు చూస్తే ఏమనిపిస్తుంది అన్నంలో కలుపుకోకుండానే తినయాలనిపిస్తుంది కదూ ఇవన్నీ కంటికి కనిపించేవి మాత్రమే డైరీ నిర్వాహకుల చీకటి కోణం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే సహజంగా డైరీకొచ్చిన పాలలో వెన్న శాతం మొత్తం తొలగిపోతుంది ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన వాస్తవం మరి అలాంటప్పుడు పెరుగు ఇంత గట్టిగా చిక్కగా ఎలా తయారవుతుంది ఈ నెల ఆరున నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం ఇనుపాముల గ్రామ పరిధిలో విఎన్ఆర్ డైరీ పై ఫుడ్ సేఫ్టీ రెవెన్యూ అధికారులు రైడ్స్ చేశారు ప్రభుత్వం నుంచి లైసెన్స్ లేకుండా పాలు పెరుగు తయారు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు అయితే అధికారులు తనిఖీల్లో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి డైరీ నిర్వాహకుల నిర్వాహకం మొత్తం బయటపడింది అపరిశుభ్ర వాతావరణంలో పసిపిల్లలు తాగే పాలు తయారు చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది అంతేకాదు ఉత్పత్తి అయిన తర్వాత పాలు పెరుగు ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాల్లో గల నిల్వకు అసలు సేఫ్టీనే లేదని తెలింది సేఫ్టీ లైసెన్స్ లేకుండానే ఇన్నాళ్ళు అక్రమ రవాణా చేశారని అధికారులు చెబుతున్నారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తాగే విఎన్ఆర్ డైరీ పాలు అంత సేఫ్ కాదని సంబంధిత అధికారులు క్లారిటీ ఇచ్చారు ఇటువంటి హానికర పాలు పెరుగు వల్ల క్యాన్సర్ మాదిరిగా శరీరంలోని అవయవాలను మొత్తం డ్యామేజ్ చేస్తుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు ఇది పాల ఉత్పత్తిలో చోటు చేసుకుంటున్న అక్రమాలు ఇక పెరుగు తయారీ విధానం చూస్తే ఇవేం అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే అసలు విషయం తెలిస్తే పెరుగు తినడమే మానేస్తారు అధికారుల తనిఖీల్లో పాలు పెరుగు తయారీకి వినియోగించే పలు పదార్థాలు బయటపడ్డాయి అందులో ప్రోటీన్ బైండర్ అనే మెటీరియల్ అధికారులకు దొరికింది ఈ ప్రోటీన్ గురించి లోతుగా ఆరాధిస్తే భయంకర వాస్తవం వెలుగులోకి వచ్చింది ప్రోటీన్ బైండర్ లో పౌడర్ పెక్టిన్స్ లాక్టోస్ ట్రాన్స్ గ్లూటమైన్ నేచురల్ గమ్ అనే పదార్థాలు మిక్స్ అవుతాయి ఇవేమి ఆరోగ్యానికి అంత శ్రేయస్సు కాదని సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ చెబుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని యానిమల్ సోర్స్ తో తయారు చేయబడే ప్రోటీన్ బైండర్ ను భారత ప్రభుత్వం నిషేధించింది మరి ఈ ప్రోటీన్ బైండర్ లో ఏం మిక్స్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇది సేఫ్ అని నిర్ధారించిందా అసలు ఏ ప్రొడక్ట్ తో ప్రోటీన్ బైండర్ తయారు చేస్తున్నారు అనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్నగా మారింది ఇక విఎన్ డైరీలో దొరికిన ప్రోటీన్ బైండర్ మెటీరియల్ స్పెయిన్ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు ఓ స్టిక్కర్ కనిపించింది కానీ ఈ స్టిక్కర్ చూస్తే అంత అనుమానంగానే ఉంది ఇదంతా చూస్తే ప్రభుత్వం నిషేధించిన మెటీరియల్ తో పెరుగు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది పెరుగు గడ్డ కట్టేందుకు ఈ ప్రోటీన్ బైండర్ ను అందులో మిక్స్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ప్రోటీన్ బైండర్ ను స్వాధీనం చేసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని ల్యాబ్ కు పంపించారు దీన్ని పాలు పెరుగులో కలపడం నిషేధం అని చెబుతున్నారు పన్నీర్ లో వాడచ్చని లేని సమాధానం వినిపిస్తున్నారు కానీ పన్నీర్ లో ప్రోటీన్ బైండర్ వాడాలని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ లో ఎక్కడా లేదు మరి ప్రోటీన్ బైండర్ ఎందులో యూజ్ చేస్తున్నారని అధికారులు ఇంతవరకు ధృవీకరించలేదు ప్రోటీన్ బైండర్ అనేది డేంజరస్ ఏం కాదండి అంటే అది అపోహ మాత్రమే బట్ కాకపోతే దాదేంటే మిల్క్ లో యాడ్ చేయకూడదు మిల్క్లో మాత్రం దాని వినియోగించరాదు మిగతా పన్నీరు అలాంటి దాంట్లో వినియోగించ వినియోగించవచ్చు మా చట్ట ప్రకారం కాబట్టి అదేమి డేంజరస్ కెమికల్ కాదు ప్రిజర్వేటివ్ కాదు బట్ ఎందులో ఎందులో ఉపయోగిస్తున్నారు ఎందులో వినియోగిస్తున్నారు ఎందులో తయారు చేసి పబ్లిక్కి సరఫరా చేస్తున్నారు అనేటటువంటిది మాత్రమే దాని యొక్క క్లారిటీ కోసమే ఈరోజు మేము శాంపుల్ సేకరించాం వియనార్ డైరీని సీజ్ చేసిన అధికారులు వారి అక్రమాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు సీన్ కట్ చేస్తే అధికారుల పాత్ర అనేక అనుమానాలు కలుగుతున్నాయి సీజ్ చేసిన తెల్లారే వియనార్ డైరీ పాలు మార్కెట్లో లో దర్శనమిస్తున్నాయి అంటే రాత్రికి రాత్రే పాలు పెరుగు ఉత్పత్తి చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది అధికారుల అండదండలతోని అక్రమార్కులు రెచ్చిపోతున్నారని విమర్శలు వినబడుతున్నాయి కర్నూలు విజయ డైరీ పేరుతో అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఏదేమైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి డైరీలపై ప్రభుత్వం నిఘా పెట్టాలని అంటున్నారు నిపుణులు అధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమాలు బయట పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాతే పాలు పెరుగు వినియోగిస్తే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు